నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఎన్నికలు, వేడి తగ్గింది, అన్ని పార్టీల అభ్యర్థులు రిలాక్స్ మోడ్లో ఉన్నారు, కానీ టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎవరు గెలుస్తారు, రాజకీయ పరంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, దాని మీదే సందిగ్ధులు ఉన్నారు. ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గం చూస్తే, ఉంగుటూరులో దాదాపుగా 45,000 పైబడి కాపు సామాజానికి ఓటు బ్యాంక్ ఉంది. మరి ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త అభ్యర్థి, క్రియాశీలకంగా టీడీపీలో, ఇదివరకు టీడీపీలో ఉండేవారు, తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు పచ్చమట్ల ధర్మరాజు గారు. మరి ఆయన ఇప్పుడు ధర్మరాజు గారు జనసేన పార్టీకి పోటీ చేశారు. మరి కన్నివీరాయణ గారు, మా ధర్మరాజు గారు కూటమిగా అందరూ కూడా కలిసి పనిచేశారు ఎన్నికల్లో. కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఇవాళ మరి బలంగా ఉన్న కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఈసారి ఎవరికి పడింది అనే మీద పెద్ద చర్చ. మరి ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు కాపు సామాజిక వర్గం నాయకుడు, 2019లో భారీ మెజార్టీతో గెలుపొందారు అక్కడ. మళ్ళా 2024 ఎన్నికల్లో అక్కడే ఉంగుటూరు నుండి మరి పుప్పాల వాసుబాబు గారు అభ్యర్థిగా ఉన్నారు. మరి జనసేనకు కేటాయించారు ఉంగుటూరు నియోజకవర్గాన్ని. మరి అక్కడ రాజులు, నిడమర మండలం, గణపర మండలం రాజులు, క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది. మరి ఉంగుటూరు మండలం, బేడోల మండలం, ఇవి కూడా కాపు సామాజిక ఓటు బ్యాంక్ ఉంది. మరి ఉంగుటూరు నియోజకవర్గంలో కాపులందరూ కూడా ఈసారి 2024 ఎన్నికల్లో జనసేనకి మొగ్గు చూపారని ఒక ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఒకవేళ బాగా విస్తృతంగా కాపు సామాజిక ఓటు బ్యాంకు పచ్చమట్ల ధర్మరాజు గారికి వేస్తే, మరి ధర్మరాజు గారు కూడా చాలా హుషారుగా ఖచ్చితంగా ఉంగుటూరు చేటు జనసేనకి అని చెప్పి చాలా హుషారుగా తెల్లారి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి, అదేవిధంగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్నివీరాయణ గారిని స్వయంగా కలిసి గెలుస్తున్నాము, గెలబోతామని చెప్పి హుషారంగా ఆనందాన్ని పంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారితో, గన్నివీరాయణ గారితో. మరి లెక్కలు చూస్తే ఈవేళ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంక్ ఎక్కువ, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువ, బీసీలు ఎక్కువ. మరి క్షత్రియ సామాజిక వర్గం ఒకే ఒక మండలం నిడమర్రు, గణపర మండలంలో సగం, కొన్ని గ్రామాల్లోనే. మరి ఓటు బ్యాంకు క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంక్తో గెలడానికి అవకాశం ఉందా అంటే, మరి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలిస్తే తప్ప గెలవడానికి అవకాశం లేదు. మరి ఒక విధంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు కొంతమేరకు ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి యాడ్ అయింది, ఓటింగ్ కూడా అలాగే జరిగింది. దాదాపుగా 87% పోలింగ్ నమోదైంది ఉంగుటూరు నియోజకవర్గంలో. అంటే బాగా భారీగా పోలింగ్ జరిగింది. మరి కాపు సామాజిక వర్గం అంటే జనసేనకు ఓటు పోలింగ్లో పాల్గొంటే, ఓటింగ్ చేస్తే మరి జనసేన గెలుస్తుందని చెప్పి ధీమాలో ఉన్నారు. సేమ్ టైం ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు కూడా ధీమాలోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు వైఎస్ఆర్సీపీదే, మెజారిటీ తగ్గినా పెరిగినా సమస్యే కాదు, గెలుపు అయితే వైఎస్ఆర్సీపీదని చెప్పి ఉంగుటూరు వాసుబాబు గారు వైఎస్ఆర్సీపీ వర్గం అంతా కూడా భావిస్తుంది. మరి ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి పనిచేసింది అనడానికి ఉంగుటూరు నియోజకవర్గం ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పనిచేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఏలూరు జిల్లాకు వచ్చేసరికి ఉంగుటూరు నియోజకవర్గంలోనే కాపు సామాజిక వర్గం కొంత జనసేన పార్టీకి డైవర్ట్ అయింది స్పష్టంగా పోలింగ్ రోజు కనపడింది. మిగిలిన నియోజకవర్గాల్లో చూస్తే అది కైకలూరులో కూడా జనసేన పార్టీ ఓటు బ్యాంకు ఒక కొంతమేరకు మాత్రం కైకలూరులో బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థికి వెళ్ళింది. మిగిలిన కొంత సామాజిక వర్గం మళ్ళా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు చేసిన సందర్భం మనకి పోలింగ్ సెల్ని బట్టి అర్థమైంది. మరి అదేవిధంగా సింతలపూడి, అదేవిధంగా నూజివీడు, అంటే ఈ కాపు సామాజిక వర్గాలు మిగతా నియోజకవర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో బాగా బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఉంటూరులోనే ఉంది.
మరి ఉంటూరు నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజికవర్గం వైఎస్ఆర్ జనసేన పార్టీకి బాగానే ఓటు చేశారు. కాబట్టి గెలుపు ధీమాలు ఉన్నప్పటికీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన బీసీలు ఎస్సీలు మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలుపు మెజార్టీతో సంబంధం లేకుండా గెలుపు అయితే పప్పాల వాసుబాబు గారిదని చెప్పి పందెలు కూడా జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున లక్షల రూపాయల బెట్టింగ్స్ కడుతున్నారు. మరి ఉండూరు నియోజకవర్గం గతంలో కంటే ఈసారి భిన్నంగా ప్రచారంలో జరిగేటప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు వెనకబడి ఉన్నారు, కొత్త వ్యక్తి అని టీడీపీ జనసేన మధ్య ఉన్న కొంత గ్యాప్, అంటే గణవీరాలను గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీడీపీ ఒక వర్గం అంతా కూడా కొంచెం సైలెంట్గా ఉన్నారు. మరి కొత్త వ్యక్తి రాజకీయాలు చేయటం, ప్రచారాలు చేయటం, ప్రజలని అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ పాకెట్లో ప్రజలతో మమేకం అవ్వాలి, వారిని ఎలా వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి కొత్త వ్యక్తి ధర్మరాజు గారు తెలియదని అనుకున్నారు. కానీ మరి ఆయన కూడా ప్రతి బూత్లో పోలింగ్ ఎలా జరిపించాలి, సిబ్బందిని పెట్టుకున్నాడు, ఏజెంట్లు పెట్టుకున్నాడు, పోలింగ్ జరిగే తీరును కూడా అనుచర వర్గంతో చేయించుకోగలిగారు. మరి వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా ఉంటూ నియోజకవర్గంలో ఈసారి తన వైపు తిప్పుకుని జనసేన పార్టీకి అనుకూలంగా ఓటేసే పరిస్థితి కనిపించింది. మరి ఏదేమైనా ఉంటూ నియోజకవర్గం ఈసారి తక్కువ ఎంత మెజార్టీ చూసినా మెజార్టీ ఉన్నా లేకపోయినా గెలిపోయితే వైఎస్ఆర్సీపీదని ఘంటాపథంగా చెప్తున్నారు ఉంటూరు వాసుబాబు గారి యొక్క అనుచర గణమంతా కూడా. మరి జూన్ 4 ఉంటూరు నియోజకవర్గం ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి.